వస్తుంది అని కాదు, ఇప్పుడు ఆల్రెడీ నాటు వేసినారు 63,000 మెట్రిక్ అంటే 130,000 ఎకరాలు. నార్మల్ ఏరియా ఎంత మనకు? జస్ట్ 70,000-80,000 ఎకరాలు, కానీ 50,000-60,000 ఎకరాలు పెరిగింది. అందుకని మేమే తక్కువ చేయలేము. 19,000 మెట్రిక్ టన్స్ ఈరోజు ఇచ్చాం. లాస్ట్ ఇయర్ ఇదే సీజన్కి 9,000 ఇచ్చినాం. బట్ వీల్ మానిటర్ ఆర్ నేను ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నాను. వీల్ డూ ఇట్ ఉంది. అయితే యాక్చువల్గా ఒక రైతులు ఇబ్బంది కలగకుండా ఈ టైం సార్, ఇంకా నా రోల్ అయితే ఎందుకంటే వరి ముదిరిపోతుంది. మళ్ళీ నా సార్ టాప్ రాదు కదా, అనుభవాలు పర్లేదు. యాక్చువల్గా ఇప్పుడు నేను 3,000 మెట్రిక్ టన్ రాజు చేశాను సార్. లాస్ట్ ఇయర్ ఇదే సీజన్లో 9,000 మెట్రిక్ టన్ ఇచ్చాం. ఈ సీజన్ వరకు 9,000 మెట్రిక్ టన్. కానీ ఈ సీజన్లో ఎంత ఇచ్చాం? ఇప్పుడు ఎంత ఇచ్చాం తెలుసా మీకు?
పదిహేడు 18,000 ఇచ్చారు, 100,000 ఇచ్చారు. అంటే ఎంత? 50% 100% ఎక్కువ అయిపోయింది. డబుల్ ఇచ్చాం. మీరు ఏదో ఏంటని మీరు అనుకుంటున్నారు, కానీ ఈసారి ఏమైందంటే బీడు భూములు అన్ని భూములు మొత్తం ప్యాడీ అయింది. రెయిన్ఫాల్ కాదు, 63,000 అయింది. 63,000 హెక్టర్స్ ఈ రాంపూర్ పంప్ హౌస్ స్టార్ట్ చేస్తామని చెప్పినాక పంప్ హౌస్ కానీ లేకపోతే వర్షాలు బాగా పడటం వల్ల కానీ దానివల్ల నువ్వు వదిలే ఇది చెప్తాను ఇప్పుడు ఇచ్చా జిల్లా రైతుల ఐక్యవేది తరఫున మేము ఇక్కడ కోరేది ఒకటే, యూరియా కొరత లేకుండా చూసి మళ్ళీ ఎస్ఆర్ఎస్పి నీటు ఇంతకుముందు నిన్న 4,000 క్యూసెక్లు విడిచిపెట్టారు, ఇవాళ మళ్ళీ 15,000 క్యూసెక్ దాకా తీసుకుపోతారు. ఆ నీటి తరలింపును అక్రమ నీటి తరలింపు వెంటనే నిలిపివేయాలని, అదే విధంగా యూరియా ప్రతి యూరియా దుకాణాలన్న ఏసీ సెంటర్లలో రైతులకు అందుబాటులో ఉంటేనే తప్ప వ్యవసాయం చేయగలుగుతాం. దాన్ని ఇవాళ కూడా దర్దా చేసి కలెక్టర్ గారికి వ్యక్తి పత్రం సమర్పించినాము, దానికి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. రైతు ఐక్యవేదిక జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో నేడు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్కు వినతి పత్రం ఇస్తూ కలెక్టర్ కూడా మేము రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తామని చెప్పినప్పటికీ యూరియా కొరత అదేవిధంగా ఉన్నది. పిఎస్ఎస్ సెంటర్లలో రైతులు చెప్పులు పెట్టుకొని అనేక గంటలు దానికోసం లైన్లు నిలబడి చూసే పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని తీవ్రంగా రైతు ఐక్యవేదిక తరఫున ఖండిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మేము ఇంకా పూర్తి స్థాయిలో రైతులందరినీ ఏకం చేసి గ్రామాల రైతులందరినీ ఏకం చేసి ఉద్యమం చేస్తాం. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి నుండి గతంలో తీసుకుపోయినట్టు మళ్ళీ నీటిని అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న 4,000 క్యూసెక్ల నీటిని వారు తీసుకుపోయారు. ఇది పద్ధతి కాదు. ఆల్రెడీ మీరు రివర్స్ పంప్ ద్వారా మానేరును నింపుతున్నారు, మళ్ళీ ఇక్కడ నుండి వాటర్ ఏం అవసరం వచ్చినాయి? ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం ద్వారా వాటర్ను ఎస్ఆర్ఎస్పీలకే తీసుకుపోతాం కాళేశ్వరం నుండి అని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి తీసుకుపోవడం దారుణం. ఏదైతే వేసవి పంటలో కానీ ఖరీఫ్ ఇంకా కొన్ని రోజులైతే వాటర్ అవసరం ఉంటుంది. ఏదైతే వరులు ఎక్కువ పెరిగినాక వాటర్ ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ను వెంటనే నిలిపివేయాలా. కేవలం 1,000 క్యూసెక్లు ఏదైతే అక్కడ ఉన్న రైతులకు మోటార్లకు అవసరం ఉంటే మీరు తప్ప ఎలాంటి వాటర్ని విడవద్దు అని రైతు ఐక్యవేదిక పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి ఎస్ఆర్ఎస్పి నీరు, మరి 26 టీఎంసీలు ఉన్నటువంటి నీరు దొంగిలించడం జరుగుతుంది. మరి గత ఏడాది ఇదే సంవత్సరంలో 76 టీఎంసీలు ఉన్నది. మరి ప్రాంత రైతాంగాన్ని ఎడారి చేద్దాం అనుకుంటున్న ప్రభుత్వం దయచేసి ఈ ప్రాంతాన్ని చిత్తశుద్ధితో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఇటు పసుపు ధర కోసం, ఇటు నీళ్ల కోసం, ఇటు యూరియా కోసం, ఈ రైతులు పడుతున్న కష్టాలు చూసి ప్రభుత్వం ఇకనైనా మేల్కొని మరి ప్రాంతానికి మేలు చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు జగిత్యాల జిల్లా రైతాంగం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.